శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిశాస్త్రంలో మనం ఎన్నో విషయాలు మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా గ్రహాల యొక్క గమనాన్ని గురించి మాట్లాడుతూ ఒక్కొక్కసారి శనీశ్వరుడు మారుతున్నప్పుడు ఒక రాశి ఇంకో రాశి మారేటప్పుడు ఫలితాలు చెప్తుంటాం, అలాగే గురువులు మారినప్పుడు చెప్తుంటాం, బుధుడు మారినప్పుడు చెప్తుంటాం, కుజుడు మారుతుంటే 45 రోజులకు ఒకసారి మారుతుంటాడు, దాని గురించి మనం మాట్లాడుకుంటుంటాం. ప్రస్తుతానికి రాహు ప్లస్ కుజుడు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి దాని ప్రభావం అనేది ఏ రాశి వారికి ఏ భావంలో అది జరుగుతుందో దాన్ని బట్టి వచ్చే ప్రిడిక్షన్స్ ఏంటి, దాన్ని బట్టి ఆ భావం వాళ్ళకి ఎలా పాడవుతుంది, ఎలాంటి ఇబ్బంది పడుతుంటారు ఆ భావంలోని అనే విషయాలు మనం ఎన్నో మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు జరగబోయే కాలంలో అంటే ఏప్రిల్ నెలలో మనకి ఏంటంటే 5వ తారీఖు సాయంకాలం అంటే రాత్రి 12 గంటల 25 నిమిషాలకి గురుడు అంటే బృహస్పతి, ఇంగ్లీష్లో జూపిటర్ అంటాం మనం, ఈ బృహస్పతి అనేవాడు ఏంటంటే మకరంలో నుండి కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇప్పుడు వారు మకరంలో ఉన్నాడు, అక్కడ నుండి కుంభంలో ప్రవేశిస్తాడు. ఏమిటి ఈ గురుడు అన్నవాడు ఏంటంటే అతిచారం మీద వెళ్తున్నాడు. అతిచారం వెళ్ళినప్పుడు మంచి చేస్తాడా చెడు చేస్తాడా, పాజిటివ్ ఎనర్జీ ఇస్తాడా నెగిటివ్ ఎనర్జీ ఇస్తాడా అనే ఒక కాన్సెప్ట్ మీద చాలామంది ఆస్ట్రాలజర్స్ కానీ చాలామంది ప్రజలు కానీ నా యూట్యూబ్ చూసే ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కానీ ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నారు. గురుడు మారడం వల్ల ఏం జరుగుతుంది, బృహస్పతి ఏం చేస్తాడు? బేసిక్గా బృహస్పతికి ఒక క్యారెక్టరిస్టిక్ ఉంది, వాడు సంవత్సరానికి ఒకసారి ఒక రాశి నుండి ఒక రాశి మారుతుంటాడు. 12 రాశులు 12 ఏర్పడుతుంది మారడానికి. అలా వచ్చేటప్పుడు భాగంలో సింహరాశిలో ప్రవేశించేటప్పుడు మనకు గోదావరి పుష్కరాలు జరుగుతుంటాయి. ఎప్పుడు సింహరాశిలోకి వచ్చినా మనకు గోదావరి పుష్కరాలు జరుగుతాయన్నమాట. సో ఇలాగేంటంటే ఒక రాశి నుండి ఇంకో రాశి బృహస్పతి మారడానికి సంవత్సరానికి ఒకసారికి ఒక పుష్కరం అని చెప్తామన్నమాట. ఆ రాశిని బట్టి ఆ ఒక్కొక్క నదికి పుష్కరకాలం, ఆ పుష్కర కాలంలో వాళ్ళు పుష్కరాలు జరుగుతుంటాయి, ఆ నది యొక్క పుష్కరం జరుగుతుందట. గోదావరి జరుగుతుంది, యమున అవుతుంది, గంగా పుష్కరాలు జరుగుతాయి, అలా కావేరి జరుగుతుంది, తుంగభద్ర పుష్కరాలు జరుగుతుంటాయి. ఇలాగ మనకేంటంటే గురుడు బృహస్పతి అతిచారం మీద వెళ్ళడం వల్ల పుష్కరం అయితే జరగదు, కానీ అతిచారం మీద వెళ్ళడం వల్ల మంచి జరుగుతుంది. కారణం ఏంటంటే సంవత్సరానికి ఒకసారి ఒక రాశి నుండి ఇంకో రాశి బృహస్పతి వెళ్ళి ఆ రాశి నుండి పంచమ భావాన్ని, సప్తమ భావాన్ని, అలాగే 9వ భావం అయినటువంటి భాగ్యస్థానాన్ని చూస్తుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోకి వచ్చేద్దాం, విల్ కమ్ బ్యాక్ టు అవర్ చాప్టర్. ఇక్కడికి వచ్చినప్పుడు యాజ్ ఆన్ టుడే మనకు గురుడు ఎక్కడంటే ఇక్కడ ఉన్నాడు, ఇది మకర రాశి, మకర రాశిలో ఇక్కడ గురుడు ఉన్నాడు. ఓకే ఫైన్. ఇప్పుడు మీకు ఫిఫ్త్ నైట్ ఓకే 12 గంటల 25 నిమిషాలకి బృహస్పతి ఇక్కడ నుండి ఇక్కడికి మారుతాడు, గురుడు ఇక్కడికి వస్తాడు. ఓకే, ఇది కుంభరాశి. అవి కుంభరాశిలో ప్రవేశించిన తర్వాత మనం ఇందాక మాట్లాడుకున్నట్టు అక్కడ నుండి పంచమభావము, సప్తమభావము, అదేవిధంగా భాగ్యస్థానాన్ని, ఈ మూడింటిని చూస్తాడు. ఇక్కడ నుండి పంచమభావం అంటే ఇక్కడ నుండి 5వ హౌస్ తీసుకోండి, ఇది 1వ హౌస్ అనుకుంది. ఇక్కడ నుండి అంటే ఏప్రిల్ 6వ తారీఖు నుండి ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5 అంటే ఈ భావాన్ని చూస్తున్నాడు. అంటే ఇక్కడ నుండి ఆ భావం అనుసరికి ఎంత ఏంటంటే 150 డిగ్రీస్, దిస్ ఇస్ కాల్డ్ 150 డిగ్రీస్లో చూస్తాడు. అలాగే ఇక్కడ నుండి 7వ భావం, ఇది 6, ఇది 7వ భావం, ఈ 7వ భావాన్ని చూస్తాడు. ఈ 7వ భావం అంటే ఎంత ఏంటంటే 210 డిగ్రీస్ చూస్తున్నాడు. అక్కడ నుండి 9వ భావం, ఇక్కడ నుండి 9వ భావం అంటే ఈ భాగం కాదు, తులారాశిని చూస్తున్నాడు, దిస్ ఇస్ అగైన్ 270 డిగ్రీస్ చూస్తున్నాడు ఇక్కడ. ఓకే, అంటే ఇక్కడ గురుడు ఇక్కడ నుండి డైరెక్ట్గా ఈ పార్ట్ని, అలాగే ఇక్కడ నుండి తీసుకుంటుంటే డైరెక్ట్గా ఈ భావాన్ని, అలాగే మనం ఇక్కడ నుండి తీసుకుంటే చక్రాన్ని డైరెక్ట్గా తీసుకుంటే ఈ భావాన్ని చూస్తున్నాడు, మూడింటిని చూస్తున్నాడు గురుడు. అంటే గురుడు చూస్తున్నాడు కదా ఏం జరుగుతుంది అనే పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మకరం నుండి కుంభంలో ప్రవేశించగానే కుంభరాశిలో ఉన్న నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, కుంభరాశి వారు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. యూ హావ్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. అతిచారం మీద వెళ్ళాడు కాబట్టి శుభాన్ని చేస్తాడు. మనం ఒకరింటికి వెళ్ళావు, గురువు అనే గ్రహం అంటే మనం గురువు అనుకుందాం, మనం ఒకరింటికి వెళ్ళాం అనుకోండి, అనుకోకుండా ఒకరింటికి వెళ్తాం మనం, వెళ్ళేసరికి ఏం జరుగుతుందండి, అనుకోకుండా గురువు గారు వచ్చారు, గురువు రావడం వల్ల ఆశీర్వచనం మంచిగా జరుగుతుంది అనుకుంటారు, ఆ ఇంట్లో వాళ్ళందరూ చక్కగా ఆశీర్వచనం తీసుకుంటారు, పండు కాయిస్తారు, ఫ్రెండ్షిప్ రిలేషన్ పెడతారు, చక్కగా మాట్లాడుతుంటారు, ఆ ఇంట్లోకి సంబంధించిన వరకు ఏం చేయాలో మంచి చెడ్డ చెప్పేస్తాం, మనం అక్కడ నుండి మనం వేరే విషయాలు ఆలోచిస్తాం. అలాగా మకరం నుండి ఎప్పుడైతే కుంభలో ప్రవేశించాడో మొట్టమొదట ఆ కుంభరాశిలో ఉన్న నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ నక్షత్రాలు వాళ్ళందరికీ కూడా శుభాన్ని మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్నాడు కాబట్టి, మనం ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి ఒక మంచి జరుగుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నుండి ఢిల్లీ వెళ్ళాం, ఢిల్లీలో ఎవరో ఒక ఇంట్లో ఉన్నాం,
గురువుగారు వచ్చారు ఢిల్లీ మా ఇంట్లో ఉన్నారు, ముందు వాళ్ళ ఇంట్లో మంచి చేస్తారు, అక్కడ నుండి ఢిల్లీ నుండి క్యాపిటల్లో ఉన్న పొలిటికల్ లీడర్ ఇంటికి వెళ్ళాలా, అక్కడ నుండి మనం సినిమా యాక్టర్ ఇంటికి వెళ్ళాలా, లేకపోతే అక్కడ నుండి ఒక ప్రసంగం చేయడానికి వెళ్ళాలా, లేకపోతే అక్కడ నుండి ఇంకెక్కడికి వెళ్ళాలి, అది డిఫరెంట్ థింగ్. బట్ ఢిల్లీ వెళ్ళగానే ఒక ఇంట్లో ఉంటాం కదా. అలాగేంటంటే మకరం నుండి కుంభంలో ప్రవేశిస్తూనే కుంభంలోని ముందు కుంభరాశి వారి సంగతి మంచి అట్లు చూస్తాడు. అక్కడ నుండి పంచమభావం, పంచమభావం అంటే ఏమైంది, మిథున రాశి వారు. మిథున రాశిలో ఎవరెవరు ఉన్నారు అనేసరిక మనకు అక్కడ వృషరా నక్షత్రం వస్తుంది, ఆరుద్ర నక్షత్రం వస్తుంది, పునర్వస నక్షత్రం వస్తుంది. ఈ నక్షత్రం వాళ్ళందరి మీద గురువు యొక్క దృష్టి పడుతుంది. ఇక్కడ నిన్న కాక మొన్నటి వరకు ఈ మిథున రాశి వారికి ఒక సమస్య వచ్చి కూర్చుంది. ఏం చెప్పమంటారు, అది మీకు 12 ఇంట్లో ఉన్న రాహుకుజుడి ప్రభావం, విపరీతమైన ఖర్చులు, ఇబ్బందులు, మానసిక ఒత్తిడితో ఉన్నారు ఈ మిథున రాశి వారు. అటువంటి వాళ్ళ మీద గురువు యొక్క దృష్టి పడగానే అవుతుంది, చల్లగా ఎండాకాలంలో వర్షం పడినట్టుగా హాయిగా ఉంటుంది, వాళ్ళు అనుకున్న పనులన్నీ జరగడం జరుగుతుంది. గురువు దృష్టి పడితే ఏం జరుగుతుంది, ఆటోమేటిక్గా శుభకార్యం జరుగుతుంది, శుభమైన ఫలితాలు రావడానికి అవకాశాలు కలుగుతాయి. అంటే ఏంటి, మిథున రాశిలోని 3 నక్షత్రాల వాళ్ళకి 6 రాశిని గురుడు ఎక్కడ ఉన్నాడు, 9 ఇంట్లో ఉన్నాడు. అంటే అక్కడ అదృష్టం ఇచ్చే ప్రదేశంలోకి వచ్చేవాడు. అంటే ఈ 3 నక్షత్రాల వాళ్ళకి ఏమవుతున్నాయి, అదృష్టం అనేది కలిసి వచ్చేస్తుంది. ఎటువంటి అదృష్టము, అప్పుడు వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే రాలేదనుకోండి, రావచ్చు. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తారు, ఇంక్రిమెంట్స్ రాలేదు, రావచ్చు. హైయర్ అఫీషియల్స్తో వాళ్ళకి రిలేషన్షిప్ పాడవుతుంది, డెవలప్మెంట్ అవ్వచ్చు, ప్రమోషన్స్ రావచ్చు. బ్యాంకింగ్ సెక్టర్లో అనుకోండి, ప్రైవేట్ సెక్టర్ అనుకోండి, పబ్లిక్ సెక్టర్ అనుకోండి, కార్పొరేట్ సెక్టర్ అనుకోండి, ఏదైనప్పటికీ ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా తీసుకోండి, ఏదైనప్పటికీ గురుదృష్టి పడింది కాబట్టి ఇప్పటి వరకు ఉన్న చిక్కులు చిరాకులు ఏమంటే దాన్ని బయటపడడానికి అవకాశం ఉంది. ఎవరెవరికి ఉందనుకున్న మనం పంచమభావంతో చూస్తున్నాడు కాబట్టి, ఈ పంచమభావంతో చూసినప్పుడు అష్టైశ్వర్య భోగభాగ్యాలు వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి వాళ్ళకున్న కష్టాలను బయట తీసి వాళ్ళకి ఆ భోగభాగ్యాలకు సంబంధించిన మార్గం అనేది ఈ బృహస్పతి చూపిస్తారు. సరిపోయిందా, ఎవరెవరికైంది అక్కడ, వృష నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, అదేగా పునర్వస నక్షత్రం 1-3 పాదాల వరకు ఇవన్నీ చూపిస్తారు వాడు. అలాగే అక్కడ నుండి మనం సప్తమభావంలోకి వచ్చేస్తున్నాం. సప్తమభావం అనేసి సింహరాశి అయింది. అక్కడ మనకేమంటే కుంభా నక్షత్రం ఉంది, ఉత్తరా నక్షత్రం ఉంది చక్కగా. అలాగే మనకి ఏంటంటే ఆ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ నక్షత్రాల వాళ్ళందరికీ కూడా శుభం చేయాలి. 7వ భావంలో పడ్డాడు. 7వ భావం ఏంటంటే ఖచ్చితంగా వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో కానీ, శుభకార్యాలు చేసే ప్రయత్నాల్లో కానీ అన్నింటిలో సఫలీకృతిస్తూ ఇప్పటి వరకు వాళ్ళకి వచ్చిన నష్టాలు ఏమిటి అని అనుకుంటే, ఆరోగ్య స్థానంలో 6 ఇంట్లో ఉన్నాయి పాపగ్రహాలు ఉన్నాయి, అలాగే అష్టమ స్థానంలో కూడా కొంత పాపగ్రహాలు వచ్చి వెళ్ళే వాళ్ళకి ఇంతకుముందు. సో అది దృష్టిలో పెట్టుకుని మనం చూసుకుంటే ఏంటంటే వాళ్ళకి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు ఈ గురు దృష్టి పడడం వల్ల. తర్వాత వివాహ వ్యవస్థలో ఏమైనా బలహీనపడి ఉంటే, ఏదైనా అనుకున్న వివాహం జరగకుండా ఇంకా లాస్ట్ బ్యాలెన్స్లో ఉంది, లేకపోతే ప్రయత్నం చేసినా ఎంత ప్రయత్నం చేసినా వివాహం జరగట్లేదు, ఈ గురు దృష్టి ఎప్పుడైతే లగ్నం మీద పడిందో, ఈ రాశి మీద పడిందో, 7వ భావంతో పడిందో, అంటే ఈ సింహరాశి వారు 7 ఇంట్లో గురుడు ఉన్నటమాట. ఎప్పుడైతే 7 ఇంట్లో ఉన్నాడంటే 7 ఇళ్ళు ఏంటి, భార్యస్థానం కానీ భర్త స్థానం అవుతుంది. సో వైవాహిక జీవనంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే దాని నుండి దూరం చేయడం కానీ, వివాహం జరగకపోతే వివాహం జరిగేటట్టు చేయడం కానీ, శుభకార్యం చేయడానికి మార్గం కనబడడం కానీ, ఇవన్నీ ఈ సింహరాశి వారు చేస్తూ శుభమైన ఫలితాన్ని కూడా ప్రయత్నం చేస్తారు. అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ. అలాగే అక్కడ నుండి మనం వెనక్కి వద్దాం, 1270 డిగ్రీస్ అని తులారాశి వారికి. తులారాశిలో మనకు ఎవరెవరు కనబడుతున్నారండి, ఇక్కడ చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం అలాగే విశాఖ నక్షత్రం 1-3 పాదాలు కనబడుతాయి. వీళ్ళకి గత ఏడాది నుండి ఏంటి, అర్ధాష్టం శని అర్ధాష్టం గురుతో నానా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. అంటే మనోవేదన బయట పెట్టకుండా చాలా ఇబ్బందులు ఉన్నారు వాళ్ళు. సో భాగ్యదృష్టితో పడ్డాడు తులారాశి నుండి చూస్తే పంచమభావంలో గురుడు వచ్చినట్లనమాట. సో ఇది 5 అండ్ 9 కాంబినేషన్లో వాళ్ళు ఉన్నారు. సో తులారాశి వారికి ఏంటంటే ఒక అదృష్టాన్ని ఇస్తాడు, కలిసి వచ్చి చూపిస్తాడు. కొన్ని కొన్ని సమస్యలు ఏదైతే అర్ధాశ్రం శని ద్వారా పడిన హెల్త్ ఇష్యూస్ కానీ, ఇరిటేషన్స్ కానీ, తర్వాత ప్రెషర్స్ కానీ, మానసిక ఒత్తిడి ఏదైతే ఉందో దాని నుండి బయటపెడతాడు. కొన్ని కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నా వాటి నుండి బయటపడేటట్టు చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత భాగ్యము అంటే అదృష్టము, అదృష్టం మించి నువ్వు ఒకటి లేదండి ఈ భూమి మీద. నువ్వు ఎవడై ఉండాలంటే అదృష్టవంతుడై ఉండాలనుకుంటాను, డబ్బు ఉండాలనుకోను, అదృష్టవంతుడికి అన్నీ వస్తాయి. అటువంటి భాగ్య దృష్టితో వాడు చూస్తున్నాడు. అంటే నీకు ఒక భాగ్యం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నావు తులారాశి వాడికి. ఇప్పటివరకు కష్టాలు నువ్వు ఉన్నావు, అర్ధాశ్రం శని ప్రభావాన్ని ఇబ్బంది పడ్డావు, ఇప్పుడు నువ్వు భాగ్యస్థం తీసుకుంటున్నాడు వాడు. అంటే ఏమైపోయింది, అక్కడ తులారాశిలో ఉన్న 3 నక్షత్రాలకి మంచి అదృష్టాన్ని ప్రసాదించే పరిస్థితిలో మన బృహస్పతి ఉంటాడు. చూడండి ఎంత అదృష్టం, అతిచారం మీద వెళ్ళడం వలన యాక్సిడెంట్గా యాక్చువల్లీ ఈ 3 రాశుల వారికి ఎప్పుడు కలగాలి ఈ అదృష్టము కానీ ఈ యొక్క శుభ ఫలితాలు ఎప్పుడు కలగాలంటే, నవంబర్ ఎండింగ్లో నిజంగా బృహస్పతి అన్నవాడు కుంభంలోకి పుష్కర సమయంలో మారినప్పుడు అప్పుడు జరగాలి. అది ఇప్పుడే అతిచారం మీద వెళ్ళడం వల్ల ఇప్పుడే జరిగిపోతాయి వాళ్ళకి. అంటే ఏమైంది, ఈ కుంభరాశి వారికి, మిథున రాశి వారికి, సింహరాశి వారికి, తులారాశి వారికి
ఇన్ అడ్వాన్స్ ఒక అదృష్టం కలిసి వచ్చే అంశంగా జరుగుతోంది. అంటే బృహస్పతి వెళ్ళడం వల్ల గురు అనే గ్రహం కుంభంలోకి వెళ్ళడం వల్ల ఎంత అదృష్టం చూడండి. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఈ నాలుగు రాశుల్లో ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, చాలా జాగ్రత్తగా వినండి. అనుకోని ఒక అదృష్టం మీకు కలిసి వస్తుంది. లాంగ్ లాస్టింగ్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నా, ఎంఓయూ రాసుకోవాల్సిన ఏమైనా ఉన్నా, అగ్రిమెంట్స్ చేసుకోవాల్సిన ఏమైనా ఉన్నా, లేదా పెండింగ్ వర్క్లు ఏమైనా ఉన్నా, అగ్రిమెంట్స్ వ్యాపార వ్యవహారాలను నడపాలని, కొత్త వ్యాపారాలు పెట్టాలనుకున్నా, న్యూ కంపెనీస్ లోడ్ చేయాలనుకున్నా, హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకుని చేసే ప్రయత్నంలో కానీ ఇలాంటిది ఏదన్నా విద్యార్థి దశ దగ్గర నుండి ఎండింగ్ ఆఫ్ ది పొలిటికల్ దశ వరకు, ఎందుకు పొలిటీషియన్స్ అందరూ 50 వాళ్ళే యోగంలో కనబడుతున్నారు కాబట్టి, వీళ్ళందరికీ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఈ నాలుగు నెలలు అంటే ఎప్పటి వరకు ఉంటాడంటే ఆల్మోస్ట్ 16 వరకు అక్కడ ఉంటాడండి. అంటే చూసుకోండి, ఎన్ని నెలలో, ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్, 6 నెలల పాటు అక్కడ ఉంటున్నాడు వాడు అధికారం మీద. మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ నవంబర్లో బ్యాక్ వెళ్తాడు. సో ఈ 6 నెలల కాలం మాత్రం అద్భుతమైన, అంటే ఆల్మోస్ట్ 5 మంత్స్ తెలుసుకోండి, పూర్తిగా అవుట్ 5 మంత్స్ అయితే చక్కగా ప్లాన్ చేయండి. మీకు కలిసి వచ్చే అంశం, కలిసి వచ్చే అదృష్టం అనుకోండి. ఈ సంవత్సరంలో 5 నెలలు వస్తున్నది, మళ్ళీ నవంబర్ తర్వాత ఆ వచ్చే నవంబర్ వరకు 7 కాలం మీకు అదృష్టం కలిసి వస్తుంది గురు యొక్క అనుగ్రహం వల్ల. సో 1 ఇయర్ అండ్ 5 మంత్స్ అంటే టోటల్ 17 మంత్స్ మీకు కలిసి వచ్చే అంశం కాబట్టి, మొదటి 5 నెలల్లో మీరు ప్రాపర్ ప్లానింగ్, ప్రోగ్రామ్, డిజైనింగ్, ఏము గోల్ తీసి సెట్ చేసుకోగలిగితే అక్కడ నుండి అద్భుతంగా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. ఈ విషయాన్ని విశేషంగా చెప్పడంలో ఉద్దేశం అంటే, కరెక్ట్గా 10 రోజులు కనబడుతోంది అదృష్టాన్ని, ఇంక ఎక్కడ ఉన్నదో వెతుక్కోకుండా బాధల్లో ఉండి బయటపడడానికి అవకాశం కలుగుతుందా కలగదా అని మనోవేదంతో ఉన్న ఈ రాశుల్లో ఉన్న నక్షత్ర వాళ్ళందరూ ఒక్కసారి ఊపి పిలుచుకోండి, ప్రయత్నం చేయండి. మేధా దక్షిణామూర్తి మంత్రం, ఎందుకంటే గురుడు మీకు యోగం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. కానీ గురుడు ఎక్కడ కూర్చున్నాడు అంటే శనీశ్వరుడు ఇంట్లో కూర్చున్నాడు. అంటే కొంతవరకు శత్రువు ఇంట్లో అనుకోండి, మిత్రుడు కాదు వాడు. అంచేతంటే వాడు కొంత స్ట్రెంగ్త్ తగ్గి ఉంటుంది. ఎంత మంచి చేయాలనుకున్నా వాడు ఉండే ప్రదేశంలో కొంత స్ట్రెంగ్త్ తగ్గుతుంది. అంచేత గురువు యొక్క మంత్ర సాధన చేసుకుంటూ వెళ్తే ఎవరు వెళ్ళాలి? కుంభరాశి వారు, మిథున రాశి వారు, సింహరాశి వారు, అదేవిధంగా మనకు తులారాశి వారు కానీ చక్కగా గురుమంత్రం మేధా దక్షిణామూర్తి, ఓం నమో భగవతే దక్షిణామూర్తే మహ్యం మేధా ప్రజ్ఞా ప్రయచ్చ స్వాహ, ఈ మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళండి. ఆ గురు అనుగ్రహం కలుగుతుంది, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం ప్రియాత. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.